Hi friends, welcome to my channel Chandamama Kathalu in 1960. Iroju Chandamama Kathalelo Sariaina Vaithyam ane oka kathani meeku nenu cheppabothunnanu. Ee kathani rasina varu Machiraju Kameswarrao garu. Nagapuram ane oollo unde Brahmam ane yuvakudu anarogyamto badhapadutunna tallini teesukuni వైద్యుడి ఇల్లు చేరేసరికి ముందు గదిలో చాలామంది రోగులు కూర్చుని ఉన్నారు. బ్రహ్మం తల్లిని ఒక పెడగా కూర్చోపెట్టి మనవంతు వచ్చేసరికి చాలాసేపు అయ్యేలా ఉన్నది. అలా బజారుకు వెళ్ళి వస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. 25 ఏళ్ళు వయసు వచ్చిన బ్రహ్మానికి ఏ పని చేత కాదు. ఆ కారణం వల్ల ఎవరూ వాడికి పని ఇవ్వలేదు. చిన్నతనంలోనే తండ్రి పోవటంతో తల్లి వాణ్ణి చాలా గారాభంగా పెంచింది. వాడికి చదువు అబ్బలేదు, ఒళ్ళు వంచి పనిచేయటం ఇష్టం లేదు. క్రమంగా జూదాలకు చెడు స్నేహాలకు అలవాటు పడి అక్కడా ఇక్కడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఈ మధ్య వాడికి ఎలాగైనా డబ్బు మొత్తంగా ఒకేసారి సంపాదించాలన్న ఆశ పట్టుకున్నది. అంతకు ముందు రోజు బ్రహ్మం ఊరి చివర ఉన్న చెరువు దగ్గర కాపలా వేశాడు. చీకటి పడుతున్న వేళ ఒక వ్యక్తి అటుగా వచ్చాడు. బ్రహ్మం చప్పున చెట్టు చాటి నుండి బయటకు వచ్చి కత్తిని ఆ వ్యక్తి గుండెలకేసి చూపుతూ మర్యాదగా చేతిలో ఉన్న ఆ సంచి ఇచ్చేయి అన్నాడు కరుకుగా. ఆ వ్యక్తి భయంతో వణికిపోతూ సంచిని కింద పడవేసి ఊరికేసి పరిగెత్తాడు. సంచిలో బ్రహ్మానికి 4000 రూపాయలు దొరికాయి. అంత డబ్బు ఏం చెయ్యాలో తోచక వాడు 100 రూపాయలు మాత్రం తీసుకుని సంచిని దాపులనున్న ఒక చింత చెట్టు దొర్రలో గుత్తుగా దాచాడు. వాడు ఇల్లు చేరేసరికి వాడి తల్లి విపరీతమైన చలి జ్వరంతో వణుకుతున్నది. రేపు నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకుపోతాను, నీకు సరి అయిన వైద్యం జరగాలి అన్నాడు చేతి నిండా డబ్బున్న బ్రహ్మం తల్లితో. ఆ విధంగానే వాడు మర్నాడు తల్లిని వైద్యుడి దగ్గరికి తీసుకువచ్చాడు. ఆమెను వైద్యుడి ఇంట వదిలి వాడు కొంతసేపు వీధుల్లో తిరిగి మళ్ళీ వైద్యుడింటికి వచ్చేసరికి రోగులందరూ వెళ్ళిపోయారు. వాడి తల్లి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కళ్ళు తేలవేస్తున్నది. వైద్యుడు ఆమె నాడిని పరీక్షిస్తున్నాడు. మా అమ్మకు ఏమయ్యింది అంటూ బ్రహ్మం గబగబా పోయి తల్లి పక్కన కూర్చుని ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. నువ్వు ఈమె కొడుకువా, సమయానికి వచ్చావు. నీ తల్లికి వాతం కమ్మింది, గరిట కాల్చి వాత వేయక తప్పదు అన్నాడు వైద్యుడు. అంతలో వైద్యుడి నౌకరు గరిటినొకదాన్ని ఎర్రగా కాల్చి తెచ్చాడు. బ్రహ్మం తల్లి 2 చేతులు మరింత గట్టిగా పట్టుకున్నాడు. అయితే వైద్యుడి తల్లికి పెట్టవలసిన వాత వాడి చేతి మీద పెట్టేసరికి బ్రహ్మం బాధతో కెవ్వమంటూ అరిచాడు. అయ్యో, ఎంత పొరపాటు! సరిగ్గా సమయానికి నీ చెయ్యి అడ్డు వచ్చింది. ఆ వాత నీ తల్లికే పెట్టి ఉంటే ఆమె నీకు దక్కి ఉండేది అన్నాడు వైద్యుడు. చేతి మీద వాత తల్లిపోయిందన్న వార్త బ్రహ్మాన్ని పిచ్చివాణ్ణి చేశాయి. వాడు చప్పున వైద్యుడి మెడ పట్టుకుని, నా తల్లిని చంపావు, నువ్వు వైద్యుడివి కాదు హంతకుడివి అంటూ అరవసాగాడు. వైద్యుడు బ్రహ్మం చేతిని పక్కకు లాగి, ఇంతవరకు నువ్వు దొంగవి అనుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు హంతకుడివి కూడానా అని తెలుస్తున్నది. నిన్న నువ్వు దోచిన డబ్బు ఒక తండ్రి కూతురు పెళ్లి కోసమని ఉన్న కొద్ది పొలం అమ్మి తెస్తున్నది. ఇక తనకు పెళ్లి కాదని ఆమె బావిలో దూకింది. దహన సంస్కారాలకు కూడా డబ్బు లేక ఆమె తండ్రి దుఃఖిస్తున్నాడు. ఆ పెళ్లికి అడ్డుపడిన నీ చేతి మీద వాతపడింది, అదే మీ అమ్మ ప్రాణం పోవటానికి కూడా కారణం అయ్యింది అన్నాడు. ఇది విన్న బ్రహ్మానికి ఎక్కడా లేని పశ్చాత్తాపం కలిగింది. తను చేసిన దొంగతనం ఒక కుటుంబంలో రేపిన చిచ్చు వాడి గుండెలకు పాకింది.
వాడు వైద్యుడి పాదాలు పట్టుకుని, ఆ తండ్రి శాపమే మా అమ్మను పొట్టన పెట్టుకున్నది. నేను కష్టపడి సంపాదించి మా అమ్మకు సరి అయిన వైద్యం సమయానికి చేయించి ఉంటే తప్పక బతికేది. ఇప్పుడే వెళ్ళి ఆ డబ్బు తెచ్చి ఇస్తాను, అప్పుడే మా అమ్మ ఆత్మకు శాంతి అంటూ బయటికి వెళ్ళిపోయాడు. వాడు అటు పోగానే వాడి తల్లి లేచి కూర్చుని వైద్యుడితో, అయ్యా, నా కొడుకు దొంగ అని ఇంతకాలంగా నేనెరగనే ఎరగను. వాడికి సరి అయిన వైద్యం చేసి వాడిలో మార్పు తెచ్చారు అన్నది. నీ కొడుకు మనం వేసిన పథకంతో మారతాడో లేదో అన్న అనుమానం కొద్దీ చేతి మీద గట్టిగా వాత వేశాను. ఆ వాతకు నేను ఉచిత వైద్యం చేస్తానులే అన్నాడు వైద్యుడు నవ్వుతూ. అప్పటి వరకు లోపలి గదిలో ఉన్న వైద్యుడి బంధువు ఆయన దగ్గరకు వచ్చి, తల్లిని వెంటబెట్టుకు వస్తున్న బ్రహ్మాన్ని నా దగ్గర డబ్బు దోచిన దొంగగా గుర్తించటం మేలే అయ్యింది. అందరం కలిసి వేసిన పథకం బాగానే పారింది, కానీ దీని వెనక కాబోయే పెళ్లి కూతురు ఆత్మహత్య కథ అల్లావెందుకు అని వైద్యుణ్ణి అడిగాడు. బ్రహ్మం మనసు కరగటానికి ఉత్తుత్తి కథ అల్లాను, అది వాడి మీద బాగా పనిచేసింది అంటూ వైద్యుడు చిన్నగా నవ్వాడు. డబ్బు సంచితో గదిలోకి వస్తూ ఈ సంభాషణ విన్న బ్రహ్మం, దొంగ అని నలుగురి చేత పిలిపించుకోవటం కన్నా చావటం మేలు. మా అమ్మ బతికి నాకు పునర్జన్మనిచ్చింది, ఇక నుంచి కష్టపడి పనిచేసి సంపాదిస్తాను అంటూ సంచిని వైద్యుడి బంధువుకు ఇచ్చాడు. వాడిలో వచ్చిన మార్పుకు తల్లితో పాటు చాలా సంతోషించిన వైద్యుడు ఆయన బంధువు చేతులెత్తి వాణ్ణి దీవించారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు సరి అయిన వైద్యం అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథలు మీరు వినాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.